యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత సమంతా కన్నీళ్లు పెట్టించడం ఏంటి? అసలేం జరిగింది? ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టడం వెనుక కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అసలు మేటర్లోకి వెళ్లాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకొని ఇటీవల అతనితో విడాకులు ప్రకటించి విడాకుల తర్వాత కూడా తన ఫామ్ను కోల్పోకుండా ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సినిమాలో ఎలాంటి పాత్రలోనైనా సమంత పరకాయ ప్రవేశం చేస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ పండించడంలో సమంత తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అలా ఎన్టీఆర్ సమంత జంటగా కొరటాల శివ జనతా గ్యారేజ్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ దూరం అయ్యేటప్పుడు సమంత ఎంతో ఎమోషనల్ అవుతూ తన ఎమోషన్తో ప్రేక్షకులను ఏడిపించేసింది. అయితే ఆ సీన్లో సమంత ఏడవడం చూసి ఎన్టీఆర్ కూడా ఏడ్చేశాడట. ఇక ఇదే విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, సమంత తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని, జనతా గ్యారేజ్ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిందని, అందులో ఆమె ఏడవడం కనుక మొదలు పెడితే తాను కూడా ఏడుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2016లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో కూడా సమంతనే హీరోయిన్గా తీసుకున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి